విశాఖపట్నం జిల్లా నర్వ గ్రామం జీవీఎంసీ 88వ వార్డు నుంచి సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు గండ్రెడ్డి సంజీవరావు కార్పొరేషన్ టికెట్ రేస్ లో ముందు పరుసలో ఉన్నారు. సంజీవరావు గత 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరించి నర్వ గ్రామ సర్పంచ్గా, కాంగ్రెస్ పార్టీ కండవ మండల పార్టీ అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వహించారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రారంభించిన తర్వాత సంజీవరావు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి పార్టీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సేవలు గుర్తించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్రాజు సంజీవరావుకు కార్పొరేటర్ టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని గుర్తించినట్లు బోగట్ట భావించి మోడల్ వార్డుగా తీర్చిదిద్దామని నా తాలూకా అభిమతం. నేను ఖచ్చితంగా అక్షరాలు నేను ప్రజలతో నిత్యం అనుసంధానం అయ్యి ప్రజలతో అనుబంధంగా ఉండి ఆ వార్డుని అభివృద్ధిపరిచి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని నా కోరిక. అయితే గెలుపు ఒకటే కాకుండా గెలుపుతో పాటు గ్రామాలు మా వార్డు మొత్తం అభివృద్ధిపరిచి అభివృద్ధి ఇది చేసి మాకేమో ఒక మంచి మోడల్ వార్డుగా తీర్చిదిద్దాలని నా కోరిక. ఎందుకంటే విలీన వార్డుల్లో విశాఖ సిటీలో విలీన వార్డులు మాది విలీన వార్డు, కొత్తగా విలీనమైన వార్డు కాబట్టి మాకు ఎన్నో సదుపాయాలు అవసరం ఉన్నాయి. వార్డు ఎంతో అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. అందుచేత